ఏం సార్, ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంటి రాయ్, డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి. ఏంట్రా కుసావ్, అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త, పోయండిరా. ఇన్స్పెక్టర్ అయి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను, నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోటర్ చేస్తాను. అండర్స్టాండ్? వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను, అంతే. నెత్తి నెక్కి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తు పట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా అయ్యా? నన్ను తాకరాదు, ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం అయ్యా, పతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడేంటయ్యా గడ్డం అట్టా మాసింది? అదక్కడి రూల్ ఏమిటి? చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా, వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి, చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడు నీ అంశా? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో, స్వర్గంలో నేను క్షోభ పడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను అయ్యా, రాకరాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి. ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా
వస్తున్నా. తలుపులు బాత్రూ వినపట్లా? ఏదో లోకంలో ఉండి. ఏదో లోకంలో రఫ్ఫాడిం చేస్తానే అనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు, పడుకో. అండి, రాఘవ్కు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజుల్లో ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవంసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200గా రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము. ఇంకా 5 రాష్ట్రాలు దాడాలతను. అదేమి చూడండి రా. 2000కి 1 రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచి బేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావు? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి ఎత్తి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తన్నండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడు అనువు? ఎంత ధైర్యం నిన్ను. చెయ్యి చూసేదంత రఫ్ఫుందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. చూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ పోడుస్తా. పీకు నీ బోటు పీకు. హలో మేడం, ఒక్క ఫోటో. చిన్ననాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో, ఇస్తున్నాను తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పానా? యక్ష ప్రశ్న నేను ఎక్కడ ఈ డబ్బు నీకు?
అన్నయ్య కూప్ చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడ రాని ఇక్కడ అడుగుతున్నాను చెప్పరా. అలా డబ్బా ఇస్తా ఉంటానే, నేను దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేస్తాం పాయించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా తప్పు, వదినా వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? ఎక్స్క్యూజ్ మీ. ఏడి దౌర్జన్యం, ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావా? నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. మామా ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళ ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవుడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఎవరైనా మన ఇంట్లో అంటా ఉందా? శబరి నువ్వు అనుకున్నట్టుగా చిన్న వాడు అలాంటి వాడు కాదే. అనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నా శీలమో, నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. నాయనమ్మా ఏం జరిగింది? దేవుడు వెళ్ళిపోయి. ఎవరే ఎవరు పోయారే? అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీలు రౌడీలు పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి. అయినమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ తప్పకుండా చిన్న బావగారు, బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది. ఎవరు మీరా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను.